దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆపత్కాలమునందు శ్రమకు తట్టుకోలేక యెహోవా దేవుని సహాయము కొరకు మనమాయనకు మొర్ర పెట్టగా, ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనలను చుట్టుకుని ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను కలవరపరచుచు కృంగదీయుచున్న ఈ భయములన్నిటిలో నుంచి మనలను తప్పించి రక్షిస్తారు. మనమున్న దీనస్థితిలో మన వారందరూ మనలను చేయి విడిచిన ఆయన మనకు తోడుగా నిలిచి మన శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించి ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేస్తారు. యూదా ప్రజలను పరిపాలించు రాజైన యెహోషాపాతు రాజ్యము మీదకు నలుదిక్కుల నుండి శత్రు సైన్యము చుట్టుముట్టినప్పుడు అతడు యెహోవాను ఆశ్రయించగా దేవుడు వారి పక్షమునందు యుద్ధమును జరిగించి తమ శత్రువులందరినీ హతమొందించి బెరాకా లోయ అనునటువంటి ఆశీర్వాదపు అనుభవానికి వారిని నడిపించారు. మహోన్నతుడైన దేవునిని ఆశ్రయించి హృదయపూర్వకముగా ఆయన యందు నమ్మకముంచినప్పుడు దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ పవిత్రమైన హృదయముతో దేవునిని ప్రార్థిస్తే నిశ్చయముగా మన శోధనలన్నిటిలో నుంచి ఆయన మనలను తప్పిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామేసయ్యా. మీరు మాకు తోడుగా ఉండి మా శ్రమలన్నిటిలో నుంచి మమ్మను తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.